స్టర్స్ వాస్తు శాస్త్రం ప్రకారం తులసి ప్లాంట్ లాంటి మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టమని భావిస్తారు కానీ కొన్ని వేదాలు పలు శాస్త్రాల ప్రకారం కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే వాటి వల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి పెంచు సాంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో గాని ఆఫీస్లో గాని ఎదుగుతున్న మొక్కలను పెంచితే అనుకూల వ్యతిరేక శక్తుల్లో సమతౌల్యత ఏర్పడుతుంది వాస్తుకు అనుకూలంగా ఇంట్లో ఎలాంటి మొక్కలను పెంచాలో తెలుసుకుందాం గులాబీ మొక్కను తప్ప ముళ్ళజాతి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచకూడదు వాస్తు ప్రకారం ఎరుపు రంగు పూల మొక్కలు బోన్సాయి మొక్కలను ఇంటి లోపలి భాగంలో పెట్టకూడదు ఇలాంటి వాటిని ఖాళీ ప్రదేశం లేదా తోటలో పెంచడం వలన మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చింత చెట్టు గోరింట మొక్కలను ఆత్మలు దయ్యాలకు నివాసంగా నమ్ముతారు కాబట్టి ఇలాంటి చెట్లను సాధ్యమైనంత వరకు ఇంటికి దూరంగా పెంచాలి ఎండిపోయిన లేదా జీవం కోల్పోయిన మొక్కలను ఇంట్లో క్షణం కూడా ఉంచకండి అలాగే వాడిపోయిన పూలను కూడా ఉంచితే దురదృష్టం వస్తుంది తుమ్మ చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబంలో గొడవలు చోటు చేసుకుంటాయి పత్తి తాటి చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉంటే అశుభమని చాలామంది భావిస్తారు కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర తూర్పు దిక్కులో గోడలపై పెట్టకూడదు తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయి ఏ దిక్కులో ఉన్నాయో చూసి వాస్తుకు అనుకూలంగా మార్చుకోండి మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మిత్రులకి పంపి వారికి కూడా ఈ సమాచారం తెలిసేలా చేయండి మా ఆస్ట్రో మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి